హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిల్పాస్ కిచెన్ టుడే అవర్ రెసిపీ ఈస్ హై ప్రోటీన్ దోశ ఇవాళ మన రెసిపీ అన్ని గ్రెయిన్స్తో చేసే హై ప్రోటీన్ దోశ ఒక పెద్ద పౌల్ తీసుకుని అరకప్పు ఉలవలు వేసుకుందాము ఉలవలు చాలా మంచిదండి వెయిట్ లాస్కి కూడా ఒక హాఫ్ కప్పు ఎరబియ్యము మీరు ఏ రైస్ అయినా వాడుకోవచ్చండి కాలు కప్పు పెసలు కాలు కప్పు కందిపప్పు కప్పు ఉద్దిపప్పు కప్పు శనగపప్పు ఫైనల్లీ కప్పు పెసరపప్పు సో వీటన్నిటినీ క్లీన్గా వాష్ చేసుకోవాలండి ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడు ఈ దాల్లో తగినన్ని వాటర్ కూడా పోసుకుంటున్నామండి సో ఇది ఓవర్ నైట్ అన్నా నానబెట్టుకోవచ్చు లేదా సెవెన్ టు ఎయిట్ అవర్స్ అన్న నానబెట్టుకోవచ్చండి నేను సెవెన్ అవర్స్ నానబెట్టుకుంటున్నాము ఒక సెవెన్ అవర్స్ తర్వాత ఇలా ఉన్నాయి చూడండి ఓకే ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి ఈ పప్పులన్నిటిని మనం మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాము సో మనము ఇప్పుడు పిండిలోకి రెండు గ్రీన్ చిల్లీస్ కొంచెం అల్లం ముక్క కొంచెము జీలకర్ర వేసేసుకుంటున్నామండి తగినంత ఉప్పు కూడా వేసేసుకునేసి మనము కొంచెం వాటర్ కూడా పోసుకొని మనము పిండిలా చేసుకుంటున్నామండి దోశ పిండిలాగా సో మనము ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకోవాలండి పిండి గ్రైండ్ చేసేటప్పుడు సో మనం దోశ పిన్నం పెట్టేసుకునేసేసి సో బాగా హీట్ అయ్యాక మనము దోశలాగా వేసేసుకుంటున్నాము సో ఇది దోశ పోసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకునేసి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఈ దోశని ఇది ఐరన్ మీద అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి మనము నాన్ స్టిక్ పెన్నాం కన్నా సో చూడండి ఇప్పుడు మనము దోశని తిప్పుకుందాం ఈ పక్కకి సో ఇది చాలా హెల్తీ అండి అన్ని దాల్ ఉన్నాయి కాబట్టి మంచి ప్రోటీన్ దోశ ఉలవలు కూడా ఉన్నాయి కాబట్టి మంచి వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది ఇది సో అండ్ హెల్తీ కూడా రైస్ కూడా మనం ఎక్కువ వాడలేదు కాబట్టి ఓకే సో చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో మన దోశ సో మన మల్టీగ్రెయిన్ హై ప్రోటీన్ దోశ రెడీగా ఉందండి ఈ నేను సాంబార్తో సర్వ్ చేస్తున్నాను సో మీకు ఈ దోశ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శిల్పాస్ కిచెన్ ఫర్ మోర్ రెసిపీస్ ఎంజాయ్ ద డిష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్